చర్చలో మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా వ్యవస్థాపకులు అలాగే ప్రముఖ వైద్య రంగ నిపుణులు వారికి మనతో ఉన్నారు. అలాగే అద్దెపల్లి శ్రీధర్ గారు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. డాక్టర్ రాకేష్ గారు టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. అలాగే అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో వేణుగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా జయప్రకాష్ గారు రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి అప్పీల్ని గతంలో ఏపీలో తెలంగాణలో జానారెడ్డి గారు అదే చెప్పారు, మనం అందరం ఎన్నికలకి క్యాంపెయిన్లకి సభలు మానేద్దాం, ఊరిక డోర్ టు డోర్ ఎవరో ముగ్గురు నలుగురు కార్యకర్తలు వెళ్ళి కరపత్రాలు ఇస్తారని ఎవరు పట్టించుకోలే. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఆయన సభ రద్దు చేసుకున్నారు. సరే, అక్కడ మామూలుగా అన్ని ప్రచారాలు జరిగిపోయినాయి, అన్ని పార్టీలు భారీగానే చేశారు. బట్ ఇప్పుడు జాతీయ స్థాయిలో కీలకమైన బెంగాల్ ఎలక్షన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ మూడు దశలన్నా మనం క్యాంపెయిన్ ఆపుదామని రాహుల్ గాంధీ అప్పీల్ చేస్తున్నారు. అలాగే నిర్ణయాధికారం రాష్ట్రాలకు వదలాలని చెప్పి మన్మోహన్ సింగ్ గారు అప్పీల్ చేస్తున్నారు, ఎలా చూడాలి? శ్రీనివాస్, ఈ కోవిడ్ ఎదుర్కోవటంలో మన దేశంలో ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ బ్లో హాట్ బ్లో కోల్డ్ అంటారు ఇంగ్లీష్ లో. ఒకరోజేమో చాలా ఉపద్రవంగా గందరగోళం. తమిళనాడులో ఉదాహరణకి పాపం ఒక తండ్రి కొడుకు భేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఆంక్షలను ఉల్లంఘిస్తే చేసింది పొరపాటే కావచ్చు కానీ అది పెద్ద నేరం కాదు. వాళ్ళని చావగొట్టి కూడా చంపేశారు. ఆ తర్వాత ఆంక్షలు సడలించిన తర్వాత అసలు ఒక్కళ్ళు కూడా మాస్క్ లేకుండా తిరుగుతున్నారు. హైదరాబాద్ నగరంలో పొరపాటు పడిన బయటికి వెళ్తే మాస్క్ వేసుకున్న వాళ్ళు నాకు దాదాపు ఎవరు కనిపించట్లేదు. ఓకే, రద్దీ కానీ ఇంకోటి కానీ చాలా మామూలుగా ఉండిపోయింది. అంటే ప్రభుత్వాలకు ఒక శాస్త్రీయమైన స్పష్టమైన దృక్పథం లేదు పార్టీలకు కానీ. రోజుకొకటి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, మొదట్లో ఎన్నికల్ని కోవిడ్ కారణంగా వాయిదా వేశామన్నారు, తర్వాత కోవిడ్ ఉన్నా జరుపుతామన్నారు. అంటే మనకి ఎక్కడ కూడా ఒక ఒక స్పష్టత లేదు, కన్సిస్టెన్సీ లేదు, ఒక తర్కబద్ధంగా శాస్త్రబద్ధంగా చేయడం లేదు. అలాగే ప్రజలు కూడా అయితే భయాందోళన లోను కావటం, పర్వాలేదులే పెద్ద ప్రాణాలకు అపాయం లేదనుకుంటే చాలా విశృంఖలంగా లెక్క లేకుండా తిరగటం, మళ్ళీ కాస్త రకరకాల వెరైటీలు కొత్త వెరైటీలు రావడం చేత ఏ కారణం అన్నా కానీ బాగా వ్యాపించిందని చెప్పి అందరూ భయాందోళన లోను కావటం, ఆసుపత్రుల్లో పడకలు లేకుండా ఉండడం, ప్రతి వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళాలని ప్రయత్నం చేయడం అవసరం ఉన్నా లేకపోయినా, ఇదంతా కూడా ఏంటంటే అటు ప్రభుత్వము, ఇటు రాజకీయ పార్టీలు, ఇటు సమాజం, పత్రికలు, నాలుగు వర్గాల్లో కూడా శాస్త్రీయమైన నిలకడగల దృక్పథం లోపించింది. మనం ప్రతి సమస్యను ఇలా ఉదాసీనంగా ఏదో పర్లేదులే జుగాడ్ జరిగిపోతుంది ఏదో జరుగుతుందని చెప్పినట్టు చేస్తే చివరికి జాతి నష్టపోతుంది. అదే నీకు స్పష్టంగా కనిపిస్తుంది రాజకీయ పార్టీల తీరులో గానీ, ఒక రోజు ఎట్లాగా మరొక రోజు ఎట్లాగా, ఒక పార్టీ ఎట్లాగా ఇంకో పార్టీ కాదు. జయప్రకాష్ గారు, ఒక చోట ఎట్లాగా మరో చోట ఇంకోట్లాగా. జేపీ గారు, ఎన్నికల సంఘం ఇంత ప్రమాదకరంగా ఉన్న పరిస్థితుల్లో మరి బెంగాల్ చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎలక్షన్, అక్కడ హోరాహోరీ జరుగుతుంది, పార్టీలు పిలుపులు ఏమిస్తే సరే, పార్టీల పిలుపుని రాహుల్ గాంధీ గారు చెప్తే మోడీ గారు పట్టించుకోవాలని లేదు, లేకపోతే ఇంకొకటి లేదు పట్టించుకుంటారా లేదా వాళ్ళ ఇష్టం. కానీ ఎన్నికల సంఘం ఎందుకు వాయిదా వేయడానికి సుముఖత చూపట్లేదు? వాయిదా వేసే అవకాశం వాళ్ళకు ఉంది కదా, ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నప్పుడు. ఒక మూడు దశలు ఉన్నాయి, మూడు దశలు వాయిదా వేయచ్చు, లేదు ఒకవేళ అవకాశం ఉంటే సాధ్యాసాధ్యాలు పరిశీలించి మూడు ఒకే దఫాలో జరపవచ్చు. వీటి అసలు పరిశీలన కూడా తీసుకోవట్లేదు, ఆ చర్చ జరగట్లేదు, ఎందువల్ల అంటారు? రెండు విషయాలు ఉన్నాయి శ్రీనివాస్. ఒకటేమో రాజ్యాంగపరంగా ప్రస్తుతం ఉన్న శాసనసభ పదవీ కాలం ఐదేళ్లు ముగిసేలాగా విధిగా ఎన్నికలు జరిగి తీరా, ఎన్నికల సంఘానికి దానిలో వెసులుబాటు లేదు కాబట్టి దాన్ని తప్పట్లేం. కానీ చేసే పద్ధతులు ఇది ముందే తెలుసుగా, కోవిడ్ సడన్ గా రాలేదు కదా, సంవత్సరం నుంచి ఉందిగా మనకి, ఎన్నికలు జరుగుతాయని తెలుసు కదా. కాబట్టి ఎట్లాగో 8వ 10వ ఫేజులు 3 నెలలు 2 నెలలు జరపడం, దానికి బదులు ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో ఇతర దేశాల్లో ఏం చేస్తున్నారు, రెండు రకాల పద్ధతులు ప్రవేశపెట్టారు. ఒకటి, ఒక్కసారి క్యూలో ఆ ఎన్నిక రోజున మాత్రమే పోలింగ్ బొచ్చుకెళ్లే అవసరం లేకుండా ఒక 15 రోజులు 4 రోజుల పాటు ఆ సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రతిరోజు కొంతమంది వెళ్లి వాళ్ళ అవకాశాన్ని బట్టి, సౌలభ్యాన్ని బట్టి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. రెండవది, కనీసం దానికి ఒక అవసరం అయితే ఆర్డినెన్స్ జారీ చేసి అన్ని పార్టీలను కూడా కూర్చుని ఇది ఒక పైలట్ కన్నా చేసుకోవచ్చు బాగుండేది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ కి కొంతైనా మార్గం సుగమం చేసేట, ఇంట్లో కూర్చుని ఓటేసే అవకాశం ఉన్న వాళ్ళకి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ ప్రయత్నాలు చేస్తే బాగుండేది. ఎందుకంటే జరపడం అనివార్యం ప్రజాస్వామ్య సంస్థలో, ఈ ప్రపంచ యుద్ధాలు కూడా ఎన్ని జరిగినాయి కాదంటలే, కానీ ఇంత సమయం ఉన్నప్పుడు జరుగుతాయని తెలిసినప్పుడు ముందు జాగ్రత్తలతో కొత్త పంచులు తొక్కడంలో ఎన్నికల సంఘం విఫలమైంది. ఎంతసేపటికి ఏదో గతంలో ఇలా చేశాం కాబట్టి దాన్ని కొనసాగిస్తామనే తీరు తప్ప, మారిన పరిస్థితుల్లో ఈవేళ సాంకేతిక విజ్ఞానాన్ని, పద్ధతుల్ని, ప్రపంచంలో అనుభవాన్ని ఉదాహరణగా తీసుకుని మనం ఏ రకంగా చేయాలనే విషయంలో మనకు ముందు చూపు ఉండటం లేదు. ఎన్నికల సంఘం కేవలం మాకు అధికారం ఉంది, ఆ 2 నెలల పాటు మేఘదినక సుత్తాలను అన్న తీరు తప్ప
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ఎట్లా అన్న విషయంలో పెద్దగా నా దృష్టిలో దృష్టి సారించలేదు. మన్మోహన్ సింగ్ గారు ప్రకటన అంటే రాష్ట్రాలకి కొంత నిర్ణయాధికారం, ఆ ఏజ్ లిమిట్ బ్యారియర్ ఉన్నా కూడా ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు. ఉదాహరణకి ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నారు, ఫ్రంట్ లైన్ వారియర్స్ పరిధిని మరింత విస్తృతం చేసుకునే వెసులుబాటు, టీచర్లు ఇలాంటి వాళ్ళకి వేయటం వల్ల కొంత స్కూళ్లు నడపడానికి అవకాశం, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళంతా ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ లో లేరు జేపీ గారు, మీరు చూసుంటారు. జర్నలిస్టులు లేరు, ప్రస్తుతానికి జర్నలిస్టులకు ఎవరికి ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. వీళ్ళందరికీ ఇలాంటి సెక్షన్స్ అన్నింటినీ వెదర్ ఫాల్ అండర్ 40-45 ఆర్ నాట్ అది పరిగణలోకి తీసుకోకుండా వేయటానికి కూడా రాష్ట్రాలకు వెసులుబాటు లేకుండా ఉంది. మన్మోహన్ సింగ్ గారు దాన్ని చాలా కీలకంగా ప్రస్తావించారు, రాష్ట్రాలకి ఆ నిర్ణయాన్ని వదిలేయండి అని. బట్ ఎలా అంటే ఎలా చూడాలంటారు దాన్ని? రెండు విషయాల్లో మనం మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది. మొట్టమొదటిది వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ప్రపంచంలో చాలా పేద దేశాలతో పోలిస్తే మనం కొంచెం అదృష్టవంతులం, ఎందుకంటే కనీసం మన దేశంలో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఆ పరిశ్రమలు కానీ సాంకేతిక విజ్ఞానం కానీ అనుభవం కానీ మనకున్నాయి. కానీ దాన్ని ముందు జాగ్రత్త ఉపయోగించుకుని అవసరమైన కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడిని కంపెనీలకు సమకూర్చి వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి అమెరికా లాంటి దేశాల్లో ఇప్పుడు చరిత్రలు ఇప్పుడు జరగని రీతిలో ఫైజర్ కంపెనీ ఉత్పత్తి చేస్తే లేకపోతే మోడర్నా ఉత్పత్తి చేస్తే దాన్ని మర్క్ కంపెనీ కూడా ఉత్పత్తి చేసేట్టుగా ప్రభుత్వం కూర్చోబెట్టి మెడలు ఉంచి పని చేయించింది. మన దేశంలో ఇప్పుడు ఒకళ్ళు సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తా ఉన్నారనుకోండి, మరో కంపెనీ వాళ్ళకు కూడా సామర్థ్యం ఉన్నది. సీరం ఇన్స్టిట్యూట్ కి ఆ సామర్థ్యం పెంచాలంటే సాధ్యం కాదు. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి అలాగే ఈ మధ్యకాలంలో ముడిసరుకు సమస్య ఉన్నది. అమెరికా మరి ప్రతి దేశం కూడా అతి జాతీయవాదంతో మా దేశంలో మా అవసరాల కోసం తప్ప మిగతా దేశాలు మాకు అవసరం లేదు చెప్పి అంటున్నారు. మరి ప్రపంచంలో ఈ సప్లై చైన్స్ అన్ని కూడా గాఢంగా అలుగుపోయినాయి కాబట్టి కొన్ని వస్తువులు కొన్ని చోట్ల మాత్రమే ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఉదాహరణకి కొన్ని రకాల ఎడ్జ్యుమెంట్స్ ప్రపంచం మొత్తంలో ఒక్క కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. వాళ్ళు ఉత్పత్తి చేయకపోతే మిగతా వాళ్ళందరికీ ఎంత గొప్ప మ్యానుఫాక్చర్ కూడా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయలేదు. ఇవన్నీ కూడా దూరదృష్టి ఆలోచించకుండా హడావిడి. రెండవది పారదర్శకత లేదు. అసలు నిజంగా నాకు నా మట్టికి నాకు ఈ రోజుకి ఎన్ని వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయి సీరం ఇన్స్టిట్యూట్ లో కానీ భారత్ బయోటెక్ లో కానీ నాకు తెలియదు. బహుశా సమాచారం నేను చూడలేదేమో నాకు మరి పబ్లిక్ డొమైన్ లో ఉన్నా కూడా నా దృష్టికి రాలేదేమో, నా పొరపాటు కూడా ఉందేమో నాకు తెలియదు. కానీ అది అలా ఉన్న సంవత్సరం లేదు ప్రజాస్వామ్య సమాజం. రెండవది ఫెడరల్ వ్యవస్థలో మీరు శాస్త్రీయమైనటువంటి సూచనల్ని మీరు ప్రామాణికమైన సంస్థలు చేయమనండి, కానీ అమలు పూర్తిగా రాష్ట్రాల బాధ్యత, ఆరోగ్యం రాష్ట్రాల సబ్జెక్ట్. ప్రామాణికమైన సూచనలు ఇస్తూ జనాభా దామాషాన మీకున్న వ్యాక్సిన్ సప్లై చేసి ఏర్పాటు చేస్తూ మిగతాది మీరు రాష్ట్రాలకు వదిలేసేయాలి, వెసులుబాటు ఇవ్వాలి. ఎంత సదుద్దేశం ఉన్నా కూడా అంతా కేంద్రీకరించి ఢిల్లీ నుంచి మేము నియంత్రిస్తాం మేము చెప్తామని చెప్పంటే ఎక్కడో చోట పొరపాట్లు దొల్లుతాయి. అన్ని పరిస్థితులు త్రిపుర పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిస్థితి ఒకే రకమైనది కాదు, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క తీరు ఉంటుంది. జయప్రకాష్ గారు మనం చూస్తున్నాం సాగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆఖరికి టీఆర్ఎస్ అభ్యర్థితో సహా ముఖ్యమంత్రి గారితో సహా అలాగే భాజపా నాయకులు మోత్కుపల్లి నరసింహరావు గారు ఇతర నాయకులు చాలా మంది నాయకులే, జనం సంగతి వదిలేండి అసలు జనాన్ని పట్టించుకునే వాళ్ళు లేడు, నాయకులతో సహా కరోనా బారిన పడుతున్నారు. అయినప్పటికీ ఎన్నికలు మళ్ళా ఇంత తీవ్రంగా ఉన్న దశలో కూడా తెలంగాణలో ఈ కార్పొరేషన్స్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్నికలు ప్రకటనిచ్చారు. ఎన్నికలు జరగాలి మనమంతా కోరుకుంటాం, కానీ ఈ పరిస్థితి దేనికి దారితీస్తుంది? పార్టీలు ఏమన్నా బహిరంగ సభలు పెట్టకుండా పెట్టకుండా పరిస్థితి లేదు జయప్రకాష్ గారు, ఎలా చూడాలి? ఎవరు మీ పొట్టి వాళ్ళని కాస్త గట్టిగా ఏమైనా మందలిస్తారో ఆశిస్తున్నాం. ముందుగా శ్రీనివాస్ గారు కేసీఆర్ గారికి చాలా వేగంగా మళ్ళీ ఆరోగ్యం పునరుద్ధరణ కావాలని కోరుకుందాం మనమంతా కూడా. కేసీఆర్ గారు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, క్షేమంగా త్వరగా వేగంగా బయటపడతారని మనం కోరుకుందాం. రెండు అంశాలు ఉన్నాయి దీనిలో. మొట్టమొదటిది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనివార్యమనే కాదంటే, కానీ మారిన పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రచార పద్ధతులు మారుస్తూ ఓటింగ్ పద్ధతిని మారుస్తూ ఎన్నికల ప్రక్రియని మార్చడంలో ప్రభుత్వాలు కానీ రాజకీయ వ్యవస్థ కానీ ఎన్నికల సంఘాలు కానీ విఫలమైనాయి దేశంలో. ఇప్పటికైనా పాఠం నేర్చుకోవాలి. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా మా తాతలు ఎట్లా చేశారు కాబట్టి మేము ఎట్లాగా చేస్తామంటే ఎట్లాగా, ఇవాళ ప్రత్యేక పరిస్థితి, దానికి అనుగుణంగా మార్పులు అసలు రాజకీయ పార్టీలు కానీ ఎన్నికల సంఘం కానీ ఏమి చేయాలి. అది చేయకపోతే ఎంత నష్టం జరుగుతుంది? ఇప్పుడేమైనా చివరికి ఎన్నికల ప్రచార సభలు సూపర్ స్ప్రెడర్ ఈవెంట్స్ అంట. ఒప్పుకోవట్లేదు సార్ ఆ మాట. అంటే కుంభమేళా సూపర్ స్ప్రెడ్ కాదని అక్కడ డీజీపీ ప్రకటిస్తున్నారు, రేపు పొద్దున రంజాన్ మాసం శుక్రవారాలు భారీ సభలు జరుగుతాయి, వాళ్ళ గ్యాదరింగ్స్ ఉంటాయి, అవి సూపర్ స్ప్రెడర్లు కాదని చేస్తారు. ప్రపంచం అంతా కూడా నా మతము నా పార్టీ నా కులము లేకపోతే నా ఇంట్లో ఫంక్షన్, మతాల కులాలు కదా మన ఇళ్ళ కూడా, నా ఇంట్లో ఫంక్షన్ అయితే అక్కడ మాత్రం ప్రపంచంతో వదిలేసారు మనం, అందరూ నా ఇంటికి రావాలా, ఇది తప్పు అని అనుకోవట్లేదు. 10 మందిని పిలవాలా,
బాధ్యత ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మిగతా వాళ్ళకి బాధ్యతలు కావాలి నాకు వద్దు అనుకున్నట్టయితే సమాజం మొత్తం నష్టపోతుంది. కానీ ప్రధాన బాధ్యత నాయకత్వానికి. నాయకత్వ స్థానాల్లో ఉన్న వాళ్ళు ఆదర్శాన్ని చూపెట్టకపోతే, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను ఆహ్వానించింది అక్కడ ఐఏఎస్ అధికారులకు చెప్పడం కోసం విశాఖపట్నం రండి చెప్పాను. నేను మృదుగా చెప్పాను వాళ్ళకి, రావడానికి ఇబ్బంది లేదు కానీ నేను కూడా అక్కడికి ప్రయాణం చేస్తే రహస్యంగా ఏముండదు. ఒకటి ఆరోగ్యం జాగ్రత్త తీసుకోవడం, రెండోది మనలాంటి వాళ్ళని కూడా ఇలా చేస్తే సమాజానికి ఏమైనా సంకేతాన్ని ఇస్తున్నాం మనం, విశృంఖలంగా తిరగండి అని చెప్పాను. ఈ సంగతి నేను చెప్పేదాకా అధికారులకు తట్టదా? మనం అధికారిక కార్యక్రమాల్లో కూడా వ్యక్తిగతంగా మీరు రావాల్సిన అవసరం లేకపోయినా కూడా మనం మామూలుగా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాం అలవాటుగా. నేను ఉదాహరణ చెప్తున్నాను, ఎవరిని కోపడాలన్నది కాదు నా ఉద్దేశం. మనం ముఖ్యంగా ప్రతి ముందు కాలాల్లో మీరు ఉన్న వాళ్ళు మనం అందరం కూడా అధికారులు ఉండొచ్చు, బయట ఉండొచ్చు, రాజకీయంలో కావచ్చు, అధికారులు కావచ్చు, మనం కొంత ఆదర్శాన్ని ఆచరణలో పాటించకపోయినట్లయితే సమాజానికి మార్గం ఎంచిపెట్టిన వాళ్ళు.